హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సంబన్ యాక్టివేట్ చేసుకోండి ప్రాణాలు పనంగా పెట్టి ఉద్యోగం చేసేవాడే సైనికుడు పోలీసు ఇది ఉద్యోగం కాదు దేశం పట్ల ఉన్న గౌరవం ప్రేమ అంతటి గొప్ప ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సత్యమే వచ్చే డిఫెన్స్ అకాడమీ యాప్ ఆవిర్భావం ఒక గొప్ప శుభవార్త డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ యువర్ మొబైల్ ప్లే స్టోర్ సత్యమే వర్జైతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఉద్యోగ సాధనలో మిమ్మల్ని గెలిపిస్తుంది ప్రతి వీరుడికి వీర తిలకం దిద్ది ఉద్యోగ అన్వేషణలో మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి సత్యమే వర్జైతే డిఫెన్స్ అకాడమీ డబల్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఫ్యూచర్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ప్రీవియస్గా మనకి కొన్ని బ్యాంక్స్ నుంచి పీజీడీబీఎం లాంటి కోర్సులు కండక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చేటువంటి రిక్రూట్మెంట్స్ జరిగాయి కదా సో సేమ్ అలాగే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి కూడా అలాగే ఉంటుంది మీకు ఒక సిక్స్ మంత్స్ పాటు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్లో మీకు స్టైఫెండ్ రూపంలో శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మీకు జాబ్ అనేది పర్మనెంట్ అనేది చేయడం జరుగుతుంది సో ఈ ఫ్యూచర్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్ లో ఇక్కడ మెనూ బార్ ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ దిస్ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఫస్ట్ అసలు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటనేది ఫస్ట్ చూద్దాము ఆ తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాము ఎలిజిబిలిటీ కండిషన్స్పై క్లిక్ చేస్తే ఇక్కడ ఆ పర్టికులర్ క్యాండిడేట్కి ఏదైనా డిగ్రీ అనేది అది కూడా ఫుల్ టైమ్ డిగ్రీ ఫిఫ్టీ ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్నటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఫస్ట్ మీకు డిగ్రీలో ఉండాలి అది ఏ డిగ్రీ అయినా కూడా మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాలి ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ మధ్య ఏజ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు అది కూడా ఈ సంవత్సరం జూన్ ఒకటో తేదీ నాటికి ఈ విధమైనటువంటి ఏజ్ లిమిట్ అయితే కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ రిలేటివ్స్ కానీ మీకు సంబంధించినటువంటి వారు ఎవరో కూడా ఈ ఫ్యూచర్ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ ద్వారా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కానీ లేదా ఫ్యూచర్ బ్యాంకింగ్ ప్రోగ్రాంలో కానీ ఉండకూడదు అని చెప్పేసి మెన్షన్ చేశారు అలాగే ఈ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పెండింగ్ లీగల్ కేసెస్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటారో సో అప్లై చేయాలి అంటే మీరు అప్లికేషన్ ఫీ అనేది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇది ఆన్లైన్ అసెస్మెంట్కి మీరు పే చేయాల్సినటువంటి ఫీ అనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో ఆన్లైన్ అసెస్మెంట్లో మనకు ఉండేటువంటి ఈ యొక్క టాపిక్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది లాజికల్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి టాపిక్ ఉంటుంది పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత సేల్స్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మనల్ని అడగడం జరుగుతుంది సో ఇందులో క్వాలిఫై అయినటువంటి వారిని ఫర్దర్గా మనల్ని పర్సనల్ ఇంటర్వ్యూకి తీసుకోవడం జరుగుతుంది సో ఈ పర్సనల్ ఇంటర్వ్యూకి సంబంధించి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా మీరు క్వాలిఫై అయితే ఫర్దర్గా ఈ కోర్స్లోకి అయితే తీసుకుంటారు అయితే ఈ కోర్స్కి సంబంధించి అసలు ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది ఉంది ఏ విధంగా కండక్ట్ చేస్తారు మీరు ఏమైనా మనీ పే చేయాలా లేదా అనేది మనకి ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కోర్స్ మనకి యాక్చువల్గా సిక్స్ మంత్స్ పాటు ఉంటుంది సిక్స్ మంత్స్లో మనకి ఇక్కడ త్రీ మంత్స్ ఒక టర్మ్ కింద ఆ తర్వాత నెక్స్ట్ త్రీ మంత్స్ వచ్చేసి సెకండ్ టర్మ్ కింద మనకి కండక్ట్ చేస్తారు టర్మ్ వన్లో వచ్చేసి మీకు చెప్పేటువంటి క్లాసెస్ ఏంటంటే బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్ సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనీ పాల్ బ్యాంకింగ్ ద్వారా ఓకే సో మనకి ఏ విధంగా అయితే బెంగళూరులో ఉండేటువంటి మణిపాల్ ద్వారా ఏ విధంగా అయితే పీజీ కోర్సులు కండక్ట్ చేస్తారో అలాగే ఇప్పుడు మణిపాల్ వాళ్ళే దీనికి సంబంధించినటువంటి యొక్క ఫ్యూచర్ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు సో ఈ టర్మ్ వన్లో వీళ్ళు బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్ అనేది చెప్తారు ఆ తర్వాత బిజినెస్ కమ్యూనికేషన్ గురించి చెప్తారు ఇంకా ఎకనామిక్స్ ఫర్ బ్యాంకర్స్ ఆ తర్వాత అకౌంటింగ్ అండ్ స్టాటిస్టిక్స్ ఫర్ బ్యాంకర్స్ ఆ తర్వాత రిటైల్ బ్యాంకింగ్ కంప్లయన్స్ అండ్ రెగ్యులేషన్స్ సేల్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తారు ఇంకా టర్మ్ టూకి వచ్చేసినట్లయితే ఇక్కడ డిజిటల్ బ్యాంకింగ్ అండ్ డెలివరీ ఛానల్స్ గురించి చెప్తారు ఆ తర్వాత బ్యాంకింగ్ ఆపరేషన్స్ గురించి చెప్తారు ఆ తర్వాత సిస్టమ్స్ ఆర్ ఎంఐఎస్ గురించి చెప్తారు ఇంకా ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ ఇంకా రోల్ స్పెసిఫిక్ లెర్నింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఈ టూ టర్మ్స్లో ఓకే టర్మ్ ఫస్ట్ టర్మ్ వచ్చేసి త్రీ మంత్స్ సెకండ్ టర్మ్ వచ్చేసి త్రీ మంత్స్ ఉంటుంది ఈ టూ టర్మ్స్లో మీకు ఈ విధంగా క్లాసెస్ అనేవి టోటల్ సిక్స్ మంత్స్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు అయితే దీనికి సంబంధించిన సెలెక్షన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు ఫస్ట్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి వారికి అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు సో అప్లికేషన్ ఎవరైతే కండక్ట్ చేస్తారో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అసెస్మెంట్ టెస్ట్ అని పెడతారు సో ఈ అసెస్మెంట్ టెస్ట్కి సంబంధించి మీరు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అనేది మీరు ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత అసెస్మెంట్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని చెప్పేసి మీకు వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఫస్ట్ మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అసెస్మెంట్ రాసిన తర్వాత ఎవరైతే పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అవుతారో ఈ రెండింటిలో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయినటువంటి వారిని ఈ యొక్క సిక్స్ మంత్స్ ట్రైనింగ్కి సంబంధించి మణిపాల్ క్యాంపస్ బెంగళూరులో తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవుతారో వారు ఈ యొక్క ప్రోగ్రామ్ ఫీ కింద త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ రూపీస్ ఓకే త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఇన్క్లూడింగ్ ట్యాక్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది సిక్స్ మంత్స్ అకామడేషన్ కూడా మీకు కల్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో అకామడేషన్తో పాటు మీకు ఇక్కడ దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్లో మీకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి స్టైఫెండ్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు క్లియర్గా మెన్షన్ చేశారు స్టైఫెండ్ ఎవ్రీ మంత్ డ్యూరింగ్ సిక్స్ మంత్ ఇంటర్న్షిప్ అండ్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ స్టైఫెండ్ ఏ విధంగా ఇస్తారనేది కూడా మనకి ఇక్కడ ఉంది ఈ సిక్స్ మంత్స్ ట్రైనింగ్లో మీకు ఇచ్చేటువంటి ఈ పర్టికులర్ స్టైఫెండ్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ సిక్స్ మంత్స్ క్లాస్ రూమ్ లెర్నింగ్ సంబంధించి ఫైవ్ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ త్రీ మంత్స్ వచ్చేసి మనకి ఇక్కడ టెన్ థౌసండ్ పర్ మంత్ ఇస్తారు ఆ తర్వాత ఫైనల్ త్రీ మంత్స్ వచ్చేసి టెన్ థౌజండ్ ప పర్ మంత్ చొప్పున ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఫస్ట్ సిక్స్ మంత్స్ వచ్చేసి మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ త్రీ మంత్స్ వచ్చేసి ఇంటర్న్షిప్ ఉంటుంది ఆ తర్వాత ఫైనల్ త్రీ మంత్స్ వచ్చేసి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి ఎవరైతే దీనికి సంబంధించిన ప్రోగ్రామ్కి జాయిన్ అవుతారో వారు జాయిన్ అయినటువంటి వారు ఫస్ట్ టెన్ థౌజండ్ రూపీస్ కాస్ట్ డిపాజిట్ కింద పే చేయాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ఈ టెన్ థౌజండ్ రూపీస్ మీకు ఫస్ట్ టర్మ్ అంటే త్రీ మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు మణిపాల్ అకాడమీ వాళ్ళు దీనికి సంబంధించిన పదివేల రూపాయలు మీ యొక్క అకౌంట్కి మళ్ళీ రీట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయిన వెంటనే సో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి సక్సెస్ఫుల్గా ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఆ టెన్ థౌజండ్ రూపీస్ మీకు మళ్ళీ రిటర్న్ పే చేస్తామని చెప్పేసి కూడా ఎక్కడైతే టర్మ్స్ అండ్ కండిషన్స్లో మెన్షన్ చేయడం జరిగింది ఈ టెన్ థౌసండ్ రూపీస్ మీకు ఇక్కడ కాషన్ డిపాజిట్ కింద తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని చదివి మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దీనికి సంబంధించి అప్లై అనేటువంటి ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇక్కడ దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు హోమ్ పేజ్లో మనకి అప్లై అయిన చెప్పేసి ఉంది కదా సో దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేసి ప్రొసీడ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రొసీడ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పేసి మళ్ళీ మనకి హోమ్ పేజ్లోనికి తీసుకువెళ్ళడం జరుగుతుందనమాట సో ఎవరైతే ఈ విధంగా రిజిస్టర్ చేసుకుంటారో వారికి ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఫర్దర్ అసెస్మెంట్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ బ్యాంకింగ్ వాళ్ళు ఫర్దర్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది త్రూ మెయిల్ ఐడి ద్వారా లేదా కాంటాక్ట్ నెంబర్ మీరు ఏదైతే ఇస్తారో కాంటాక్ట్ నెంబర్ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి మీకు స్టైఫెండ్ ఇస్తారు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి మీరు ఖచ్చితంగా మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి మీరు లోన్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది సో లోన్ ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడైతే ఇస్తారనమాట సో మీరు లోన్ తీసుకుని ఇదే బ్యాంకులో మీరు లోన్ అనేది లోన్ చొప్పున ఓకే లోన్ ఎలిజిబిలిటీకి సంబంధించిన కండిషన్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే దీనికి సంబంధించిన ప్రోగ్రామ్కి సెలెక్ట్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించి లోన్ అయితే తీసుకోవచ్చు లెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ప్రయాణం చొప్పున దీనికి సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందని మెన్షన్ చేశారు మారటోరియం పీరియడ్ వచ్చేసి ఎయిటీన్ మంత్స్ ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఇది ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి లేదంటే స్కిప్ చేయండి సో ఇది ఈ వీడియో సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్